सहस्रयुग पर्यन्तं महद्य ब्रह्मणो विदुः रात्रिं युगसहस्रान्तं अहोरात्रविदो जराः। ఇంతకు ముందు బ్రహ్మ యొక్క లోకం వరకు మళ్ళీ తిరిగి జన్మించడం అనేటువంటిది ఉంటుంది, అది దాటితే ఇంకా తిరిగి జన్మించడం అనేటువంటిది ఉండదు అని చెప్పి చెప్పి బ్రహ్మకి కూడా కొంత ఆయుష్ అనేటువంటిది ఉంది. అది ఎంతంటే చెప్తున్నాడు, సహస్ర యుగ పర్యంతం 1000 యుగములు బ్రహ్మ యొక్క ఆయుష్. మనకి ఎలాగైతే యుగం అంటే ఇక్కడ మహాయుగం, మనకి కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము ఈ 3 మనకి ఉన్నాయి. కృతయుగము ఈ 4 యుగములు కలిపితే ఒక మహాయుగం. ఒక మహాయుగం అంటే 432,000 సంవత్సరములు ఉన్నాడు. అలాంటి మహాయుగంలో 1000 కనుక అయితే అది బ్రహ్మకు ఒక పగలు, మళ్ళీ అంతే ఒక రాత్రి. ఈ రకమైనటువంటి ఒక లెక్క ఉన్నది. అంటే సహస్రయుగ పర్యంతం పర్యంతం అహహ యత్ బ్రహ్మణో విదుః, బ్రహ్మ యొక్క పగలు ఒక 1000 యుగములు 1000 మహాయుగములు అని చెప్పి ఎవరికైతే తెలుసుకుంటారో, అలాగే రాత్రిం యుగసహస్రాంతాం, రాత్రి కూడా 1000 యుగముల పర్యంతం, అంటే ఒక 1000 యుగములు మహాయుగములు కనుక మనకి గడిస్తే ఆ బ్రహ్మకు ఒక పగలు అవుతుంది. మళ్ళీ మనకు ఇంకొక 1000 మహాయుగాలు గడిస్తే అది మళ్ళీ బ్రహ్మకి రాత్రి అవుతుంది. అంటే మనకు ఒక 2000 మహాయుగాలు అయితే బ్రహ్మకు ఒక రోజు అవుతుంది. అలాంటివి బ్రహ్మకు 100 సంవత్సరాలు గడవాలి. అంటే అలాంటి రోజులు 365 చెప్పిన 100 సంవత్సరాల కనుక గడిస్తే అది బ్రహ్మ యొక్క ఆయుష్యంద లెక్క. ఇప్పుడు చెప్తున్నటువంటిది బ్రహ్మకి పగలు రాత్రి చెప్పాడు, 1000 మహాయుగాలు పగలు 1000 మహాయుగాలు రాత్రి, అంటే 2000 మహాయుగాలు. ఇలా 2000 మహాయుగాలు ఇంటూ 365 రోజులు ఇంటూ 100 సంవత్సరాలు అది వేస్తే మనకి ఎంత వస్తుందో అంత కాలం, అంటే 432,000 ఇంటూ 2 ఇంటూ 365 ఇంటూ 100 వేస్తే ఎంత వస్తుందో అన్ని సంవత్సరాలు అన్ని మానవ సంవత్సరాలు బ్రహ్మ యొక్క కాలం. అంటే అంత కాలము బ్రహ్మ అయినతో ఉంటాడు, అయిన తర్వాత ఆయన కూడా ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళగలరు, మళ్ళీ రావడానికి మళ్ళీ సమయం పడుతుంది. అంటే కొన్ని 4 కోట్ల సంవత్సరాలు అవుతుంది ఇదంతా, 4 కోట్ల సంవత్సరాలు అయ్యేటప్పటికీ బ్రహ్మ కూడా వెనక్కి వెళ్ళిపోతారు. అంటే ఇప్పటి వరకు ఎలా ఉంటుందంటే బ్రహ్మ జన్మిస్తాడు, బ్రహ్మలోంచి అన్నీ వస్తాయి, మళ్ళీ ఇవన్నీ వెనక్కి తిరిగి 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 బ్రహ్మలో లేనైపోతాయి, మళ్ళీ బ్రహ్మలోంచి సృష్టి వస్తుంది, మళ్ళీ లయమైపోతుంది. అప్పుడే కాదు, ఇలాగ సృష్టి లయము సృష్టి లయము అవుతూ ఉండగా ఈ బ్రహ్మ కూడా కనెక్కడిపోతాడు, లయమైపోతాడు. కొన్నాళ్ళకి ఈ బ్రహ్మ కూడా కనెక్కడిపోతాడు, అంటే ఎక్కడ నుంచైతే అతను పుట్టాడో అక్కడికి అతను కూడా వెళ్ళిపోతాడు. అంటే ముందు శూన్యం అనేటువంటిది ఉంటే దాంట్లోంచి బ్రహ్మ పుట్టాడు అని అనుకుంటే బ్రహ్మ నుంచి చరాచర ప్రపంచం అంతా వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఇదే మనకి 1000 యుగాల పాటు ఇలా జరుగుతూ జరుగుతుండగా కొన్నాళ్ళకి బ్రహ్మ కూడా వెనక్కి వెళ్ళిపోతాడు, తను కూడా ఎక్కడి నుంచి పుట్టాడో అక్కడ వెళ్ళిపోతాడు, అక్కడ ఉన్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఉంటుంది, మళ్ళీ బ్రహ్మ జన్మిస్తాడు. ఇలాగ 100 సంవత్సరముల కాలము తనకు అయిన తర్వాత తర్వాత వచ్చేటువంటి బ్రహ్మ ఇంకొక బ్రహ్మ అవుతాడు, బ్రహ్మత్వముతోటే కొడతాడు కానీ ఇంకొక బ్రహ్మ అవుతాడు. ఈ లెక్కలన్నీ ఎవరికైతే తెలుస్తాయో వాళ్ళకి రాత్రి పగలు తెలిసినటువంటి వారు అహోరాత్ర వేత్తలు అని చెప్పి చెప్తారు అంటాడు. సహస్రయుగ పర్యంతం అహహ యొక్క బ్రహ్మణో ఇదిగో, బ్రహ్మ యొక్క పగలు 1000 యుగములు అని చెప్పి యుగ సహస్రాంతం రాత్రి అలాగే 1000 యుగములు రాత్రి అని చెప్పి ఎవరైతే తెలుసుకుంటారో తే అహోరాత్ర విదో జనా, వాళ్ళు అహోరాత్రములు తెలిసినటువంటి వారు. అంటే కాలములకు సంబంధించినటువంటి రహస్యములన్నీ వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అంటే ఎవరైతే దీని మీద అలాగ ధ్యానం చేస్తూ ఉంటారో అంటే బ్రహ్మ మనమంతా కూడా జన్మిస్తున్నాము, మళ్ళీ వెనక్కిపోతున్నాము, జన్మిస్తున్నాము, వెనక్కిపోతున్నాము, అదేమని చెప్తారంటే 7 కక్షలలో దిగొస్తూ ఉంటుంది బ్రహ్మ ఉండేటువంటి పైకి మెట్టు మీద ఎక్కడో ఉంటే అక్కడి నుంచి ఎదుటి దిగుతుంది. వెనక్కి వెళ్ళేటప్పుడు ఈ కింద ఉన్నటువంటిది మళ్ళీ దానిపై 5 అంటే వచ్చిపోతుంది, ఈ పైన ఉన్నటువంటి దానిపై 5 అంటే వచ్చిపోతుంది, ఈ పైకి 5 అంటే వచ్చిపోతుంది, అలా అన్ని వెళ్ళి
ఆ బ్రహ్మ యొక్క దాంట్లో ఉంటాయి, మళ్ళీ అందులోంచి కలిగిపోతారు, మళ్ళీ అందులోంచి కలిగిపోతారు, ఇలా ఇలా రావడము పోవడము అయిన తర్వాత ఆ బ్రహ్మ అనేటువంటిది కూడా సైకిల్పై మైన్ అయిపోతుంది. ఇంకా అది కూడా మనకి కనిపించినటువంటి ఒక స్థితి ఉంటుంది. ఈ స్థితిలో మనం ఎక్కడో ఒకటి ఉంటాం, ఈ అడుగును ఉంటాం, లేక ఆ పైన ఉంటాం, ఆ పైన ఉంటాం, ఎక్కడో అక్కడ వీటిలో అలాగ అలాగ అలాగ. అందులో కూడా ఏంటి, ఈ బ్రహ్మ నుంచి దిగినటువంటి ఏడు లోకాలు మనకి పైన ఉంటాయి. అంటే భూమి అనేటువంటిది మనం చూసుకుంటే ఆ పైన ఏడు లోకాలు, ఆ పైన ఏదో చిట్ట చివరి లోకము బ్రహ్మలోకము అని మనం అనుకుంటే, బ్రహ్మ నుంచి కిందకి దిగొస్తున్నటువంటి లోకముల్లో నాలుగవ కక్షలోకి వచ్చే వరకు మనకంటే సగం దూరం దక్కే వరకు మనకు ఆకాశం అనేటువంటిది ఉండదు. ఆకాశానికి మిగిలినటువంటి మూడు పైన ఉంటాయి, ఆ ఆకాశం నుంచి కింద మూడు ఉంటాయి, ఆ చిట్ట చివరి మనకి భూమి కింద లెక్క. ఇలాగిలాగిలాగిలాగా జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉండగా అవ్యక్తాత్ వ్యక్తయః ప్రవాహ ప్రభవం చహరాగమే రాత్యాగమే ప్రలీయంతే తత్రైవ అవ్యక్త శూన్యకే. ఎక్కడి నుంచి వస్తుంది మొత్తం ఇది ఎంత అంటే దాన్ని చూసుకోండి ఏం చెప్పలేదు. అంటే ఈ బ్రహ్మ కూడా ఎక్కడి నుంచి వస్తాడు అంటే దా అది ఏమిటి అనేటువంటిది మనకు తెలియదు కాబట్టి అవ్యక్తము, వ్యక్తము కానటువంటిది, తెలియనటువంటిది అని చెప్పి చెప్తాం. వ్యక్తము అంటే తెలియను, తెలియబడతాము కాబట్టి మనము వ్యక్తి అయ్యాము. వ్యక్తి అంటే వ్యక్తమైనటువంటి వాడు, తెలియబడేటువంటి వాడు, అంటే ఇప్పుడు ఈ రూపం ఉంది, ఈ గుణములు ఉన్నాయి, ఇలా ఉంటాడు అని చెప్పి అవతల వాళ్ళు ఇతని గురించి తెలుసుకోగలరు కాబట్టి ఇతను వ్యక్తుడు, వ్యక్తి. అలాగ తెలియలేకపోతే అది అభ్యక్తం, అంటే అతనికి ఏ గుణాలు ఉన్నాయో తెలియదు, ఏ రూపం ఉందో తెలియదు, ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో, అతను ఏమిటి అనేటువంటిది అతని గురించి ఏమీ తెలియదు. అటువంటిది ఏదైనా అతనుకుంటే అది అభ్యక్తం. అలాంటి అభ్యక్తం గురించి అంటే దేని గురించి అయితే మనం ఊహించలేమో, దేని గురించి అయితే మనకి ఏమాత్రమో తెలియదు, అటువంటి అభ్యక్తం నుంచి సర్వాహ వ్యక్తయ ప్రభవంతి అప్రాగమే. అక్కడి నుంచి అందరూ కూడా వస్తారు. సమస్తమైనటువంటి వ్యక్తమైనటువంటి లోకములు కానీ ప్రజ్ఞలు కానీ ఇవన్నీ కూడా అక్కడి నుంచి వస్తుంటాయి. అవ్యక్తమైనటువంటి స్థితిలోంచి నెమ్మదిగా వస్తుంటాయి. ఆ వ్యక్తమైనటువంటి ఎప్పుడు వస్తాయి, అహరాగమే పగలు వస్తాయి. ఎవరికి పగలు, ఆయనకి పగలు, మనకి పగలు. ఆయనకు పగలు అయినప్పుడు అంటే బ్రహ్మకి పగలు అయినప్పుడు, అంటే బ్రహ్మ నిద్రపోతున్నాడు అని అనుకుంటే రాత్రి వేళలో, మళ్ళీ బ్రహ్మ ఎప్పుడైతే కళ్ళు తెలుస్తాడో, ఆయనకి ఎప్పుడు పగలవుతుందో అప్పుడు ఆయనలోకి ఇవన్నీ బయటకు రావడము మొదలుకుంటాయి. అంటే సూర్యుడు మనకి ప్రకాశం వచ్చిన తర్వాత నెమ్మదిగా వెళ్ళి అలాగ భూమి మీద ప్రసరించిన కొద్ది అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా మళ్ళీ ఎలాగా వస్తుంది. అంటే అది సూర్యుడు ఎప్పుడు వెళ్ళి అది రావడం. లేదా మనకి పగలు రాత్రి, అంటే మన పగలు రాత్రి చాలా చిన్నది దాంతో పోలిస్తే. బ్రహ్మ యొక్క పగలు ఎప్పుడైతే ఉందో అప్పుడు అందులోంచి మళ్ళీ అన్నీ కూడా రావడము మొదలెట్టాయి. రాత్యాగమే రిలీ అంటే తత్రైవ అవ్యక్తమైతే మళ్ళీ రాత్రి వస్తే, ఎప్పుడైతే బ్రహ్మకు రాత్రి అవుతుందో అప్పుడు మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఆ అవ్యక్తమైనటువంటి దాంట్లోకి వెళ్ళిపోతాయి. అంటే బ్రహ్మ కూడా అలాగ వ్యక్తం అనేటువంటి దాంట్లోంచి బయటకు వస్తాడు, మళ్ళీ అవ్యక్తం అనేటువంటి దాంట్లో బయటకు వస్తాడు, మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతాడు. ఎలాగైతే మనకి అందుకే మనకి ఏం చెప్తాను, మనకి రాత్రి అంటే ఒక ప్రళయం లాంటిదే అని చెప్తారు. అంటే మనం ప్రతి దినము కూడా మరణిస్తున్నాము అని చెప్తారు. రాత్రి కళ్ళు మూసుకుని నిద్రపోతున్నప్పుడు ఒక రకంగా మనము మనమేమిటో మనకు తెలియనటువంటి ఒక స్థితిలోకి మనం ఉడిపోతున్నాం. అదే ఎక్కువ కాలం కనుకుంటే దాన్ని మరణం అన్నారు. అదే ప్రపంచానికి అందరికీ కనుకుంటే అది ఒక ప్రళయం అన్నారు. ప్రపంచం అంతా కూడా అది ఏముంది అనేది తెలియనటువంటి స్థితిలో పడిపోతే అది ప్రళయం. మళ్ళీ అందులోంచి మనకు ఎలాగైతే పగలు రాగానే మనం ఏమిటో మనకు తెలుసుకుందో, అలాగే ప్రపంచం చూసుకునేటువంటిది బయటకు రాగానే మళ్ళీ దానికి పగలవగానే మళ్ళీ దానికి విషయాలని తెలుస్తాయి. అంటే ఇలాగా జరుగుతూనే ఉంటుంది. ఇలాగ ఇందులోనే జీవులందరూ కూడా రావడం అనేటువంటిది, విడిపోవడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. అంటే లోకాలు వస్తూ ఉంటాయి, లోకాలు వచ్చిన తర్వాత జీవులు వస్తూ ఉంటారు, లోకాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి, జీవులు కూడా వెనక్కి వెళ్ళిపోతుంటారు. అంతేగా లోకాల కంటే జీవులు కొంచెం తక్కువ స్థితిలో ఉంటారు. ముందు లోకాలు పుట్టాయి, ఆ లోకాలలో జీవులు పుడతారు. ఈ జీవులందరూ కూడా పుట్టిన తర్వాత జీవులందరూ కొన్నాళ్ళకి వెనక్కి వెళ్ళిపోతారు, మళ్ళీ జీవుల పరంపరగా పుడతారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఇలాగ ఒక లోకంలో జీవులు పుట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకం తన పై లోకంలో వెళ్తుంది, ఇది వెళ్ళి తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కొన్నాళ్ళకి ఈ లోకాలు వస్తాయి, మళ్ళీ అలా లోకాలు వెళ్ళిపోతాయి, మళ్ళీ ఆ లోకము దాని పై లోకంలో కలుపుతుంది. ఇలాగ సాగుతూ ఉంటుంది. భూతగ్రామస్థ ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే
రాత్యాగమే అవతపాత వ్రతోచ్చహరాగమే. ఇలాగ భూతగ్రామం అంతా కూడా అంటే ఈ జీవులందరూ కూడా వాళ్ళంతా కూడా భూత్వ అభూత్వ తదీయతే ఈ జీవుల యొక్క పరంపర అంతా కూడా ఈ జీవుల యొక్క సమూహం అంతా కూడా పుడుతూ ఉంటుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, పుడుతూ ఉంటుంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటుంది. ఎప్పుడు పుడుతూ ఉంటుంది? పగలగానే పుడుతూ ఉంటుంది. రాత్రి ఆగమే, రాత్రి రాగానే అవసహ వాళ్ళకి వశములో లేకుండానే అంటే వాళ్ళకే తెలియకుండానే ప్రభవతి అహరాగమే మళ్ళీ తిరిగి వస్తారు. అంటే రాత్రి అవగానే వెనక్కిపోతారు, పగలవగానే మళ్ళీ వస్తుంటారు. ఇదంతా కూడా వాళ్ళ చేతుల్లో వాళ్ళకి లేకుండానే జరుగుతుంటుంది. ఇది మనకి ఈ క్రతువుల్లోనూ రాష్ట్రంలో ఉపయోగించేటువంటి శ్లోకములు ఇవన్నీ కూడా మనకి ఉతగ్రామ సయేవం భూత్వా భూత్వా ప్రదీయతే రాత్యాగమే అవసహ పాత్ర ప్రభవత్యహరాగమే. రాత్రి అయ్యేటప్పటికీ వాటికి వశములు లేకుండానే అవి వెనక్కిపోతాయి. ఎలాగైతే రాత్రి మనకి కళ్ళు మీదకి నిద్ర వచ్చేస్తుందో మన వశం కాదు అక్కడ నిద్రను ఆపుకోవడము అనేటువంటిది నిద్రలో మనం ఎలాగైతే వెళ్ళిపోతామో ఈ భూతగ్రామం అంతా కూడా ఈ సమస్త జీవుల యొక్క సమూహము కూడా కొంతకాలాలు అయ్యేటప్పటికీ ప్రళయంలో వెళ్ళిపోవడము అనేటువంటిది కూడా అలాగే అవుతుంది. అంటే వాటిని నియంత్రించడము అనేటువంటిది వాటి చేతుల్లో లేదు, మన చేతుల్లో లేదు. ఆ పైన ఉన్నటువంటి దాని యొక్క చేతుల్లోనే ఉంది. దానివల్ల అది వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. పరస్తస్మాత్ సుఖాలో అన్యో అవ్యక్తో అవ్యక్త సనాతన సర్వేషు భూతేషు నశ్యస్సు నవినశ్యతి. అంటే ఇలాగ జనం అంతా కూడా పుడుతూ ఉండడము మరణిస్తూ ఉండడము పుడుతూ ఉండడము మరణిస్తూ ఉండడము అనేటువంటి జరుగుతూ ఉండగా ఒకడు మాత్రం అలాగ ఉంటుంటాడు. వాడికి చావు పుట్టుకలు అనేటువంటివి ఏమీ ఉండవు. అతను మాత్రం అలాగా స్థిరంగానే ఉంటాడు. అతని పేరు సనాతనుడు అని అన్నారు. అంటే అతను ఆ ముందు నుంచి జరుగుతున్నటువంటిదంతా కూడా అలాగే చూస్తూనే ఉంటాడు. ఇలాగ వీళ్ళు రావడము మళ్ళీ వెనక్కి పోతూ ఉండడం, మళ్ళీ రావడం మళ్ళీ వెనక్కి పోతూ ఉండడం, మళ్ళీ రావడం మళ్ళీ వెనక్కి పోతూ ఉండడం, ఇదంతా కూడా అతను సాక్షీభూతుడిగా చూస్తుంటాడు. ఎవరంటే మనమే. అంటే ఒక స్థాయికి చేరిన తర్వాత, సాధన ఒక స్థాయికి చేరిన తర్వాత, గురువు యొక్క అనుగ్రహం కలిగిన తర్వాత, దైవమైన అనుగ్రహం కలిగిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది? ఇన్నాళ్ళు జరుగుతున్నటువంటి రావడము పోవడము అనేటువంటిది ఏదైతే ఉందో దాంట్లో మనము ఒక భాగము కాకుండా బయట నుంచి దాన్ని చూడటము అనేటువంటి ఒక స్థాయికి మనము వెళ్తాము. అప్పుడు మనం ఏమిటవుతాము? కేవలము మన చావు పుట్టుకలు అనేటువంటిదే కాకుండా ఈ లోకముల యొక్క రాకపోకలన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఎందుకంటే అది ఎలా వస్తుంది, ఎందులోకి వెళ్ళిపోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ ఎలా వెళ్ళిపోతుంది అనేటువంటిదంతా కూడా మనకు అలాగా తెలుస్తుంటుంది. అటువంటి స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు మనము సనాతనమైనటువంటి స్థితి అంటే ఎప్పుడూ ఉండేటువంటి ఒక స్థితిలో మనము ఉంటాము అని చెప్తున్నాడు. పరహ తస్మాత్ భావో అన్యో అవ్యక్తో అవ్యక్తాత్ సనాతన. అంటే మనకి తెలియనటువంటిది, మనకి కనిపించేటువంటి దానికి అంతటికీ అంతా కూడా వెనకాలు ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం ఒక రకంగా సనాతనుడు ఎప్పుడూ ఉండేటువంటి వాడు మనం చెప్పాం. అదే ఆ స్థితి మనకు అలాగా ఉంటుంది. అంటే ఆయన ఇన్ని ఇలా వస్తున్నా వెళ్ళిపోతున్నా కూడా ఆయన మాత్రం అలాగే ఉంటాడు. ఆ అవ్యక్తమైనటువంటి స్థితిలో ఉండేటువంటి పరమాత్మ అక్కడి నుంచి ఇలాగా తనలోనికి ఇవన్నీ రావడమో పోవడమో చూస్తూ ఉంటాడు. ఆయన అనుగ్రహం కూడా మనం కూడా దాన్ని రావడము పోవడము అనేటువంటి దాన్ని చూస్తూ ఉంటాం. యహ సర్వేషు భూతేషు నశ్యత్తు నా వినశ్యతి. అన్ని మిగిలినటువంటి జీవులు అన్ని లోకాలు ఇవన్నీ నశించినా సరే అది మాత్రం నశించడం అనేటువంటిది. అంటే సృష్టి మొత్తంలోనూ కూడా ఎప్పుడూ కూడా నశించకుండా ఉండేటువంటి ఒకటి ఉంటుంది. దానినే మనం భగవంతుడు అని అంటాం, పరబ్రహ్మ అని చెప్పంటాం, పరమాత్మ అని చెప్పంటాం, ఏదైనా కలగను అంటాం. అదొక స్థితి, అదొక లోకం అని అనుకుంటే లోకము, లేకపోతే ఒక జీవుడు లాంటి వాడు ఎవరో బ్రహ్మము ఎవరో అనుకుంటే అది, లేకపోతే అదొక స్థానం ఒక స్థితి అని అనుకుంటే ఒకటి. ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ స్థితిలో ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో
వాళ్ళకి చుట్టూ జరుగుతున్నటువంటి రాకపోకలు అనేటువంటి దాంతో సంబంధం అనేటువంటిది ఏది కూడా లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా నిశ్చలంగా అలాగే ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడైనా మనం ఏదైనా ఏ పార్కులోనో ఒక వాచ్మన్ ఎవడో ఉన్నాడనుకోండి, రోజు పార్కులు సాయంత్రం అయ్యేటప్పుడు బొల ముందు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, నిన్న వచ్చిన వాళ్ళు వాళ్ళు రే వాళ్ళు వచ్చిన వాళ్ళు రేపు రారు ఇలాగా అక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు రాత్రి ఆనందిస్తూ ఉంటారు, గంతులు గెంతుతారు, ఆటలాడుకుంటారు, ఏదో పాటలు పాడుకుంటారు, పాటలు ఆడుకుంటారు, మీటింగ్లు పెట్టుకుంటారు, ఇవన్నీ వాళ్ళు కూర్చుంటారు. ఇంకా ఆ టైం లాగా వాడు టైం అయిపోవాలని కట్టేస్తుంటాడు. వీడు కట్టేయగానే వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోవాలి, ఇంకా టైం అయిపోవాలి అంటే మళ్ళీ వీడు కాలం తీసుకుని కూడా అడుగుతుంటాడు. వాడు మాత్రం అలాగే ఉంటాడు, వాడికి వీటితో వేటితోటి సంబంధం లేదు. కానీ తీయడము ముయ్యడము అనేటువంటి దాంతో సంబంధం ఉంటుంది. అలాగే ఎలాగైతే ఉంటాడో మిగిలినటువంటి వాటితోటి సంబంధం లేకుండాము సంబంధము పెట్టుకుంటూము అలాగ ఉండేటువంటి వాడు ఉంటాడు. మిగిలినటువంటి వాడు అందరూ కూడా వెళ్ళిపోయినప్పటికీ కూడా వాచ్మన్ మాత్రం అక్కడే ఉండిపోవాలి. అంటే అతను మాత్రం అలా స్థిరంగానే ఉంటాడు. ఆయన ఈ సనాతనుడైనటువంటి బ్రహ్మముడు. అవ్యక్తో అక్షర ఇచ్చిత్త మాతు పరమాంగతి ఎం ప్రాప్తిన నివర్తంతే తామ పరమం మమ. దీనికే నశించినటువంటిది, అంటే ఏదైనా నశించచ్చును కానీ అది మాత్రం నశించదు. ఆ స్థితి ఆ లోకము ఆ బ్రహ్మం ఎవరైతే ఉన్నారో ఆయనకి మాత్రం నాశనం అనేటువంటి కూడా లేదు. మిగిలినటువంటి అన్నీ కూడా రావడము పోవడము ఉంటాయి కానీ ఆయన మాత్రం అలాగే ఉంటాడు. అందుకని అక్షరుడు క్షరము లేనివాడు నాశనము లేనివాడు అని చెప్పి అంటారు. అలాగా అదే మనకి పరమమైనటువంటి గది. మనం చేసేటువంటి పూజలు కానీ ధ్యానం కానీ జపాలు కానీ కపాలు కానీ హోమాలు కానీ ఇంకేదైనా సాధన కానీ ఏదైతే ఉంటుందో దీనంతటికీ కూడా చిత్తదేవత లక్ష్యం ఏది అంటే ఆ సనాతనమైనటువంటి అక్షరమైనటువంటి నాశనము లేనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం. మనకి తెలిసినా తెలియకపోయినా కానీ మన యొక్క లక్ష్యం అదే. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడంటే వాడికి ఐఏఎస్ ఐపీఎస్ అనేటువంటిది తెలియదు. వాడికి తెలిసినటువంటిది ఏమిటి, వాడు మూడో క్లాస్ నాలుగో క్లాస్ ఆ పరీక్షలు ఎప్పుడో వస్తాయో ఆ పరీక్షలో వాడికి చేర్చవాలి, అంతవరకు తెలుసు. ఇంకొంచెం అయిన తర్వాత వాడికి ఏం తెలుస్తుంది, ఏదో ఈ హై స్కూల్ చదువులు అవ్వాలి, టెన్త్ క్లాస్ దాటాలి నేను అనేటువంటిది అప్పుడు తెలుస్తుంది. వాడికి అప్పటికి వాడికి గోల్ ఏమిటి, వాడి లక్ష్యము టెన్త్ క్లాస్ వాడికి, టెన్త్ అయిన తర్వాత వాడికి ఇంటర్ దాటాలి, ఏదో ఇంజనీరింగ్ చేయాలి, అంతవరకే. అది అయిన తర్వాత వాడికి ఇంకో ఎంటెక్ ఏదో ఇలాగేలాగేలాగే వాడి లక్ష్యం ఇప్పటి నుంచే వాడికి అంత పెద్ద లక్ష్యమేమని వాడికి కలిగించదు. ఇంకొంచెం వెళ్ళిన తర్వాత అంతవరకు ఏమనుకుంటాడు, ఇదే నా యొక్క లక్ష్యము అనుకుంటాడు. అక్కడికి చేరడమే పరమపదము, వాడికి సంబంధించినంత వరకు వాడికి ఐదో క్లాస్ ఐదు ఆకడమే ఆ స్కూలే వాడికి పరమపదము. అంటే అది అయిన తర్వాత వాడికి అన్నా ఇది కాదు, దీనికంటా ఇంకొంచెం అవతలు ఉన్నటువంటిది ఇంకొకటి ఉన్నది అని చెప్పప్పుడు తెలుస్తుంది. అప్పుడు అన్నా అది అందులో చేసిన తర్వాత ఇందులో ఐదు ఆరు క్లాసులు అవ్వాలి, ఇది దాటాలి, ఇలాగ ఒకటి దాటాలి ఒకటి దాటాలి ఒకటి దాటాలి అనేటువంటిది అవుతూ ఉండగా అవుతూ ఉండగా చిట్టకి వరకు ఒక స్థితికి వచ్చేటప్పటికి ఇంకా నువ్వు చదవాల్సినటువంటి ఏమీ లేదు అని తేల్చి చెప్తారు. అది పరమమైనటువంటి గతి, అది అక్షరమైనటువంటి స్థితి. ఏది కూడా నశించినటువంటిది చిట్టకి వరకు అయినటువంటి ఒక స్థితి ఉంటుంది, అదే మనందరికీ కూడా లక్ష్యమైనటువంటిది. ఏం ప్రాప్తిని అనివర్తంతే అక్కడికి చేరిన తర్వాత మనకి రావడం అనేటువంటిది ఏది కూడా లేదు. ఈ లోపల అంతా కూడా అవి జారుడు మెట్లే. ఎంత పైకి మనం ఎక్కేము అని మనం అనుకున్నా సరే ఎప్పుడో అప్పుడు మళ్ళీ మనం వెనక్కి పడ్డాం అనేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కానీ అక్కడికి చేరిన తర్వాత ఇంకా వెనక్కి రావడము అనేటువంటిది ఉండదు. అంటే ఒకవేళ మనం వెనక్కి వస్తే మన సంకల్పంతో మనం దిగి రావాలి తప్పిస్తే మనం ఎవరూ కూడా నువ్వు ఇక్కడ ఉన్నటువంటి కాలం అయిపోయింది ఉండవలసినటువంటిది ఇంకా నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్పి పంపించేసేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అంటే ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత వెనక్కి రావడం అనేటువంటిది లేదు. ఎం ప్రాప్య ఏ స్థితినే చేస్తుంటే నన్ను వస్తుంటే తిరిగి రావడం అనేటువంటిది ఉంటుందో తద్ధామ పరమమ్మ అది నా యొక్క స్థానం, అక్కడ నేను ఉంటాను. అంటే ఇంతవరకు మీరందరూ చేసేటువంటివి ఏవి అవన్నీ ఉన్నా కానీ ఇవన్నీ నన్ను చేరేటువంటివి కాదు. ఈ లోపల ఈ లోపల ఈ లోపల ఎక్కడో 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 అయిపోతూ ఉంటారు. మీరంతా కూడా బయలుదేరుతూ ఉంటారు, దారిలో ఆగుతూ ఉంటారు, దారిలో ఆగుతూ ఉంటారు, దారిలో ఆగుతూ ఉంటారు, ఇదే చెవరదు ఇదే చెవరదు ఏం చెప్పనుకుంటూ ఉంటారు. కొన్నాళ్ళకి కొన్నాళ్ళకి ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇంకొక లాగలాగలాగలాగలాగా ఇంకా ముందుకు ఇంకా ముందుకు ఇంకా ముందుకు ఎక్కడికైనా వెళ్ళాలా వెళ్ళాలా అనేటువంటి వస్తుంటే వస్తుంటే చిట్ట చివరికి నన్ను చేస్తారు. నన్ను చేరిన తర్వాత ఇంక మీరు వెనక్కి వెళ్ళడము అనేటువంటిది ఉండదు. అది మీకు శాశ్వతమైనటువంటి ఇది.
పురుష సహ పరహ పాఠ సత్య లక్ష్య స్వనన్యయ వ్యత్యాంతస్థాని భూతాని ఏమ సర్వమిదం కథం. అయితే అటువంటి స్థితిని పొందడం అనేటువంటిది సాధ్యమేనా అంటే భక్తితోటి మాత్రమే పొందగలము. మిగిలినటువంటి జ్ఞానము, మిగిలినటువంటి ధ్యానము, యోగము ఇటువంటివన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ స్థానాన్ని చేరుకోవాలి అంటే అనన్యమైనటువంటి భక్తి ఉండాలి. అది రత్నం కోసం మాత్రమే లేదు. అంటే అక్కడికి నేను జారగలను అని చెప్పి ఎవరో ఒక గురువునో దైవాన్నో నమ్మి ఆశ్రయించి వాళ్ళు చూపించినటువంటి మార్గంలో ఈ మార్గము తప్పనిసరిగా నన్ను అక్కడికి చేరుస్తుంది అనేటువంటి భక్తితోటి మాత్రం పెడితేనే అది సులభమవుతుంది. గుర్తిస్తే మిగిలినటువంటి ఏ రకంగా వెళ్ళినా సరే మనకది కొంచెం కష్టపడదు. వెళ్ళొచ్చునేమో కానీ సులభం కాదు. అంటే ఇప్పుడు మనం ఏదో యాత్రకి బయలుదేరుతాం, వాళ్ళు ఎవరో యాత్రకి మనం తీసుకుంటున్నారు, వాళ్ళకి డబ్బులు కట్టాం, వాళ్ళ బస్సు ఎక్కించారు, రైలు ఎక్కించారు, వాళ్ళ మీద నమ్మకంతో మనం కూర్చుంటే యాత్ర సాగుతుంది. వాడు తీసుకెళ్తాడు, ఇది ఏంటంటాడు, అదేంటంటే చూపిస్తాడు, మనం అవి వస్తాం. మనం దారిలోనే మా పెట్టుకుని ఈ దారిలో వెళ్తున్నాము, ఈ ఊరు వస్తుందా రాదా, మీరు ఈ దారిలోంచి వెళ్తున్నారు, ఆ దారిలోంచి వెళ్ళకూడదు, ఇదేం దారి, ఇది ఎక్కడ వరకు వెళ్తుంది అని వాడిని ప్రశ్నలతో వేధిస్తూ ఆ పక్క వాడిని వెళ్ళినో ఆ దిగిన ప్రతిపట కూడా ఏమండి ఈ ఊరేమిటి, ఇంతకంట ఈ ఊళ్ళో ఇంతకంట తక్కువ సరుకు దొరికేటువంటి హోటల్స్ ఉన్నాయా, ఇంకా మంచి భోజనం ఎక్కడైనా దొరుకుతుందా. అంటే వీటి మీద ఒక అపనమ్మకంతో మనం సొంతంగా ఏదైనా ప్రయాణం చేస్తాము అనేటువంటి ఉద్దేశంతో ఉంటే మనకి కష్టమవుతుంది. అప్పుడు మనం కూడా వీడిని అడుగుతూ వాడిని అడుగుతూ ఇక్కడ ఆగుతూ అక్కడ ఆగుతూ అక్కడ ఆగుతూ చేరడం అనేటువంటిది జరగచ్చు. కానీ ఎవరినో ఒకటి నమ్మి వాడు వెనకాల మనం కనుక వెళ్తే అది దూరమో భారమో ఖర్చు ఎక్కువ తక్కువ జరగడం అనేటువంటిది ఉంటుంది. వాడిని నమ్మే వాడు తీసుకెళ్తాడు, నిశ్చింతగా మనం హాయిగా మనం బస్సులోనో రైల్లోనో కూర్చోవడము పడుకోవడం చేస్తాం, వాడు పెట్టింది తింటాము, మన ప్రయాణము సాగుతుంది. కాక మనమే సొంతంగా ప్రయాణం చేస్తాము అని అనుకుంటే కూడా అవుతుంది. ఈ రెండు పద్ధతుల్లోనూ కూడా ఒకళ్ళని నమ్మి వెళ్ళడం అనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది సులభం. మనకి తీసుకెళ్తున్నాడు అని నమ్మాము, ఒకవేళ వాడికి చేత కాక వాడు ఎక్కడైనా కనుక చేతులు చేస్తే అప్పుడు చూస్తున్నప్పుడు కూడా ఎవడో జరుగుతాడు, ఏమంటే వాడు దొరుకు తీసుకొచ్చాడు ఆపేశాడు ఇంకెక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అనేటువంటి ప్రయాణం అనేటువంటి. అంచేత సహ పురుష అనన్యయాధిత్య లక్ష్య అనన్యమైనటువంటి భక్తితో అంటే అన్యమైనటువంటిది లేదనేటువంటి భక్తి కలిగి ఉండాలి. ఏంటంటే దీనిని మించినటువంటిది లేదు అనేటువంటి భక్తితో ఉంటే అందుకనే ఎప్పుడు ఏ మార్గాన్ని అనుసరించినా సరే ఆ మార్గంలో ఉన్నంతసేపు దీన్ని మించినటువంటి మార్గం లేదని మనం అనుకోవాలి. మిగిలినటువంటి మార్గాలు కాదు అని మనం తోచుకోవడక్కర్లేదు, మనం వెళుతున్నటువంటి మార్గం అంది. ఇంకా మిగతా వాటితోటి మనం పోలిక పెట్టుకోవడం అనేటువంటిదంతా శ్రేయస్కరం కాదు. అందుకనే సివి గారు మిగతా వాటితోటి ఏమి పోల్చుకోకండి, ఆ మార్గం నాది ఇదే పట్టుకోండి అని అన్నారు. అలా అనుకోకపోతే మనకేమిటి అవుతుంది, మనం ఎప్పుడైనా వెళ్తున్నాం అనుకోండి, ఏటీ లేకో వెళ్ళాం, మనం ఏదో ఏదో లేక ఏ కేసు మీదకో ఎక్కి హైదరాబాద్ వెళ్తున్నాం, ఈ కేసు మీద వాడికంటే వాడికి ఖర్చు బాగుందేమో, వాడికి ఇంకొంచెం బంపిస్తున్నాయేమో, అందులో వేసే సినిమా బాగుందేమో, అందులో కుర్చీలు బాగున్నాయేమో, ఇలా అనుకుంటూ మనం కూర్చున్నటువంటి బస్సులోనే మనం నమ్మకుండా పక్కన వెళ్ళేటువంటి ప్రతి ఈ బస్సు మన దానికింట బాగుందేమో అనుకుంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అంతేత నువ్వు ఎక్కిన బస్సు బెస్ట్, ఇది బాగుంది హాయిగా మనకి తగినట్టుగా ఉంది, దీంట్లో మనం ప్రయాణం సాగిస్తాము. మిగిలినటువంటి బస్సులు కాదని కాదు, వాటిల్లో ప్రయాణం చేసేవాడు ప్రయాణికులు కాదని కాదు, అవి ఇచ్చేటువంటి సుఖాలు మన సుఖాల కంటే ఎక్కువనో తక్కువనో కాదు. ఆ రెండు మనకు వాటితో సంబంధం లేదు, మిగిలిన కూడా ఉంటాయి, వాటి మనం అవి ఉంటాయి, మనం 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 ఉంటాం. అంటే మన మార్గము మనది అనేటువంటి ఒక స్థిరమైనటువంటి భక్తితోటి రోగ మార్గాన్ని పట్టుకుని కనుక వెళ్తే భగవంతుని కలిపిస్తాడు. అంతవరకు వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళిపోయి అందులో ఎక్కి అందులో సీటు ఉందా అంతవరకు దింపుతారా అని మళ్ళీ అందులోకి వెళ్ళిపోతే ఇంతకంటే అదే బాగుండేమో అని మళ్ళీ అదే దిగి ఇప్పుడైతే తగ్గిపోయింది. కానీ ఇదివరకు ఈ క్రాసింగ్ల దగ్గర అక్కడ ఈ ఇంకో రైలు కనుక క్రాస్ చేసుకుంటే కొంతమంది గబుక్కున్న ప్యాసింజర్లు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇంట్లో దిగిపోయాక అక్కడ ఎక్స్ప్రెస్ ఏదైనా రాకుంటే అందులో ఎక్కి ఇలా ముందేమో అనేటువంటి చివరికి ఎక్కడో మళ్ళీ దాని లేకపోతే దీని వెళ్ళిపోయింది మినార్ అందులో నవసరం ఎందులో వచ్చాం అని చెప్పనుకుని అంటే ఇలాంటివి అలాగ చాలాసార్లు ఉంటూ ఉంటాయి. అంటే ఏదో ఒకటి మనకి ముందు తీసుకెళ్తుందో అక్కలు తీసుకెళ్తుందో ఎక్కేమో పూజనో చీరు వచ్చింది
ప్రయాణం సాగిద్దాము అని అనుకునేటువంటి పరిస్థితి ఒకటి ఉంటుంది. అలాగ కనుక మనం చేస్తే మనం చిత్త చివరికే గమ్యాన్ని చేస్తాం. అలాగే చేయాలి అనేటువంటిది సులభం. యత్య అంతస్థాని భూతాన్ని ఏన సర్వమిదం తపని, అక్కడికి వెళ్ళాక నీకు ఏం జరుగుతుందంటే ఇన్నాళ్ళు నువ్వు వేరు వేరుగా అనుకున్నటువంటి వేరు వేరుగా ఉన్నటువంటి లోకాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఒకటే, ఇవన్నీ ఆయనలోనే ఉన్నాయి. అక్కడికి మనం కింద నుంచి చూస్తే ఇవన్నీ వేరు వేరు వేరుగా మనకు కనిపించాయి, కానీ ఆ స్థానంలోకి వెళ్ళి అక్కడి నుంచి చూస్తే వీటన్నిటికీ దారాలు ఇక్కడే ఉన్నాయి, అన్ని ఇక్కడి నుంచే బంధింపబడి ఉన్నాయి, వీటన్నిటికీ కూడా మధ్యలో ఒక అంతఃసూత్రంగా ఒకటే. మనకి కింద నుంచి చూస్తే వేరుగా 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 కనిపించే అది వేరు ఇది వేరు అనుకున్నాం, కానీ ఇక్కడి నుంచి చూస్తే అది ఇదే ఇది అదే మనకి తెలియలేదు కదా అనిపిస్తుంది. ఏన సర్వమిదంతకం, ఎవరి చేతనైతే ఈ సమస్తము కూడా వ్యాపింపబడి ఉన్నదో ఆయనే ఈ సమస్తంలోనూ ఉన్నాడు, ఆయనలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. పరిపాలయంతా న్యాయ